చిన్న కరువు కాకుండా కాకుండా వాళ్ళ మీద కేసులు కూడా పెడుతున్నారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే నిన్న జరిగినటువంటి ఒక సంఘటనలోనైతే సామాన్యుడు బలైండు. అసలు ఏమైంది, ఆయన మీద ఎలాంటి, అసలు ఎందుకు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగాల్సి వస్తుందని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అసలు మీద ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏం జరిగింది? అసలు మాది మోమిన్పేట్ మండలం రాళ్ళగూడపల్లి వికారాబాద్ జిల్లా మాది. మేము గత 20 సంవత్సరాలుగా టీఆర్ఎస్లో ఉండడం వల్ల ఈయన గడ్డ ప్రసాద్ కుమార్ అనే వ్యక్తి ఏం చేసిండంటే, ఆయన పార్టీలకు ఎక్కువగా వీళ్ళు బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నారు అనే అధికార దాహంతో నా పైన తప్పుడు కేసు బనాయించి ఈ విధంగా కేసులో చుట్టూ కోర్టులో చుట్టూ దింపు తిరగాల్సిన పరిస్థితి ఈరోజు. అదేవిధంగా నిన్న మొన్న నన్ను అరెస్టు చేసి తీసుకొస్తే లక్ష్మణ్ అన్న కానీ హరీష్ రావు సార్ కానీ కేటీఆర్ సార్ కానీ పర్సనల్గా తీసుకోవడం వల్ల సార్ వాళ్ళ వల్ల ఈరోజు నేను బయట తిరగడం జరుగుతుంది. అవి సార్ వాళ్ళు లేకపోయి ఉంటే ఈరోజు నా పరిస్థితి ఇంకా ఏమై ఉండేదో తెలియదు. అది కాకుండా ఇంకో విషయం ఏంటి అంటే, వీళ్ళు అధికార దాహంతో మధ్యరాత్రి 12 గంటల రాత్రుల టైంలో అరెస్ట్ చేసి జైలుకు తీసుకురావడం. అరెస్ట్ ఎందుకు చేశారు, అసలు కారణం ఏంది, అసలు దేని గురించి అని మిమ్మల్ని అరెస్ట్ చేసి? ఫేస్బుక్లో ఏదో పోస్టు పెట్టాను అంట అని చెప్పేసి అరెస్ట్ చేసి వచ్చాం. కానీ వాస్తవం ఏంది అంటే, ఆ పోస్టు మేము పెట్టలేదు, ఆ పోస్టుకు మాకు సంబంధమూ లేదు. ఏంది, వాళ్ళు ఎక్కడి నుంచి ఇది చేసారో తెలియదు, ఫేక్ ప్రొఫైల్ తీసుకొని వచ్చేసి మాది అంట అని చెప్పి చూపించి అరెస్ట్ చేశారు. అంటే ఇది ఆక్రమ కేసుగా చూడొచ్చా? ఆక్రమ కేసే ఇది, ఇంకా వేరే ఏం లేదు. అందులో చూడడానికి చేయడానికి నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ మీదకెళ్ళి నేను మాట్లాడుతున్నాను. నా దగ్గర ఎటువంటి ఇది లేదు, నేను పెట్టినట్లు నాకు ప్రూఫే లేదు వాళ్ళ దగ్గర. దానివల్ల ఓకే అండి. అంటే వికారాబాద్ అంటే మీ ఎమ్మెల్యే కూడా గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్, ఆయననే కేసు పెట్టింది కూడా ఆయనే. ఎట్లా చూడొచ్చు అంటారు అంటే, మీ ప్రాంతం చెందిన వ్యక్తి మీ మీద కక్ష కట్టి కేసు పెట్టినట్టు చూడొచ్చా? కక్ష కట్టే చేసాడు. వీళ్ళు బీఆర్ఎస్కు అనుకూలమైన వ్యక్తులు, ఇందులో వేరే డౌట్ ఏం లేదు. వీళ్ళు బీఆర్ఎస్కి అనుకూలమైన వ్యక్తులు కాబట్టి వీళ్ళని ఏదో ఒక రకంగా లొంగ తీసుకోవాలి అనే ఒకే ఒక కారణంతో ఈ విధంగా కేసులు పెట్టి ఇది చేస్తుంది. ఓకే అండి. అంటే బీఆర్ఎస్లో కేసు పెట్టాలనుకుంటే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ మీద కేసు పెట్టచ్చు. మీరు సామాన్యులు అంటే పార్టీలో కూడా పెద్ద యాక్టివ్ కూడా ఉండరనుకుంటా, ఎట్లా మీ మీద ఎందుకు పెట్టాల్సి వచ్చింది మరి? అంటే దాదాపు నేను కాకుండా మా ఫాదరు దాదాపు 20 సంవత్సరాల నుంచి యాక్టివ్గా అందులో ఉన్నాడు. మా ఫాదర్ పేరు చెప్తే గత 15 సంవత్సరాల కింద ఉండగా ఇటువంటి కేసులు పెట్టడం జరిగింది, ఇట్లా మెంటల్ టార్చర్ చేయడం జరిగింది. అవన్నిటిని బేసిక్గా చేసుకుంటే ఆయన స్వలాభం కోసం ఏదో ఒకటి టార్చర్ పెట్టాలి. బీఆర్ఎస్ వాళ్ళని లేరు కాబట్టి వాళ్ళను టార్చర్ పెట్టి ఇది చేసుకోవాలి అనే ఒకే ఒక కారణంతో ఇట్లా ఇది చేసాను. మొత్తానికి స్పీకర్ కానీ ప్రభుత్వానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్తాం బ్రదర్, ఒకటే మాట, తప్పుడు కేసులు పెట్టకుండా సామాన్య ప్రజలని ఇబ్బందులు పెట్టద్దు, అదొకటే. అంటే మీ కొడుకు మీదనే ఆక్రమ కేసు పెట్టిరని అయితే మీ కొడుకు ఆరోపు ఇస్తున్నాడు, ఎట్లా చూడొచ్చు అంటారు అది? ఇంకోటి ఏమిటిదంటే, రాజకీయ ఒత్తిడికి కొరానికి మా కొడుకును అంగీతం చేసుకున్నాం. ఇంకోటి ఏంటంటే, మేము ఇప్పుడు 2014-15 సంవత్సరాల నుంచి ఈ పార్టీలో కొనసాగుతున్నాం. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మేము చంద్రశేఖరరావు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మేము టీఆర్ఎస్ సపోర్ట్ చేసినాం. ఆ కాలం నా పూర్వతం టీఆర్ఎస్ టీడీపీకి వెళ్ళి టీఆర్ఎస్ మారినాము. ఈ అప్పటి నుంచి మేము మారలేము. కాకపోతే ఏ పార్టీలు వచ్చినా ఎవరికి వచ్చినా మర్యాదతో మాట్లాడతాం, అంతవరకు మర్యాదంగానే ఆలోచన చేస్తాం. కాకపోతే నేను నా ఆలోచన ఏమిటంటే, ఒక పార్టీలు ఉన్నాం, ఇంకో పార్టీలకు అవకాశం ఇవ్వదు తప్ప ఇంకోటి ఎవరి మీద దురదృష్టిగా మేము భావించేది లేదు. ఓకే. అంటే పార్టీలలో ఉండడం సర్వసాధారణం, ఎవరైనా ఎవరు పార్టీలు ఉండే స్వేచ్ఛ ఎక్కడైనా భారత రాజ్యాంగంలో ఉంది. కాకపోతే కక్ష కట్టి మీ మీద ప్రధానంగా కేసులు పెట్టడం ఎట్లా చూడొచ్చు అంటారు? ఇక అది మొదటి సందే మా మీద కక్ష కట్టడం. నేను 2006-07 కూడా నా మీద కచ్చపూర్వకంగా కేసులు పెట్టి అది చేసారు. చేస్తే కూడా నేను లొంగలేదు. సరే, కోర్టు ఏది తీర్పు ఇస్తే దానికి ఇది ఉంటామని చెప్పి మేము పని చేసినాం. ఆ పని చేసిన దానిలో కూడా కోర్టు కూడా మాకు మాకు ఆలోచన చేసి మాకు కోర్టు కూడా తీర్పు ఇచ్చారు. అయితే కూడా నేను అదే దానిలోనే కొనసాగాం. రెండు మూడు మాటలు నాకు పిలిపించారు, అట్లా ఇట్లా పిలిపించారు. మా కృష్ణ సార్ ఉన్నాడు కదా, ఆర్ కృష్ణ సార్ బీసీ సంఘం ప్రెసిడెంట్ గారు, వాళ్ళు వీళ్ళంతా అట్లా కాదు ఇట్లా కాదు అంటే ఒకసారి ఆయన దగ్గరికి సావల కూడా కలిసినాం. కలిస్తే కూడా ఏడ కలిసినా బాయ్ బాయ్ అంటాడు. మందిలో వచ్చినాక ఏ మన దగ్గర రాడు అది దాని దానిలో నన్ను ధిక్కరించాడు.
ధిక్కరిస్తే ఆయన దగ్గరికి మనమే ఇంటికిపోవాలి అని చెప్పి నా ఆలోచన నా పార్టీకి నేను పని చేసుకుంటా చేసినాం కానీ ఎప్పుడు కూడా ఆయనను ధిక్కరించి ఎప్పుడు కూడా ఆలోచనగా అనుభవ భాగంగా ఆయన మాట్లాడే పద్ధతిలో మేము చేయలేం. మొన్న కూడా పీకర్ అయ్యిండు, పీకర్ అయితే కూడా సంతోషపడ్డాం. మన ఏరిగోడు ఎవరు ఏ పార్టీకి గెలిచినా మన ఏరిగోడు మన మండలం మన మండలకు సంబంధించినోడు స్పీకర్గా మా ఒక సీఎం హోదాలో మనకు ఉండడనే దాని మీద మేము ఆలోచన చేసి దానికి చేసినాం. ఇది అనుకోలేకుండా ఘటన. ఓకే, కాంగ్రెస్ పాలన వస్తే ఇందిరామ రాజ్యం వస్తా అన్నాడు, ప్రజాపాలన అన్నాడు, అంటే ఆ ఇందిరామ రాజ్యం ప్రజాపాలన కనబడుతుందా మీకు? ఇక ఇందిరామ రాజ్యం ప్రజాపాలన ఎక్కడ కనిపిస్తున్నా సార్? ఇప్పటిదాకా మాకు ఏమున్నది ప్రజాపాలన ఇందిరామ రాజ్యం? సరే దానిలో ఉండొచ్చు, కాకపోతే మా రైతులకు ఏమున్నది? ఈ కొట్లాడాలు తప్ప పంచాయతీలు తప్ప ఇంకోటి లేనే లేదు కదా. ఏది ఉన్నా కొట్లాటాలు పంచాయతీలు దాని కూరానికే తప్ప ఇంకోటి లేనే లేదు. ఇప్పుడు సామాన్య కార్యకర్తను సార్, నేను సామాన్య కార్యకర్తనే అన్యాయం అయినాక మన ఇంకా ఎవరు ధిక్కరిస్తారు? ఇలా మేము మా లాయర్ గారు మా కేటీఆర్ గారు హరీష్ రావు గారు వీళ్ళు లేకపోతే మా పరిస్థితి ఏమిటిది? మా ఎమ్మెల్యే కూడా లేడు అక్కడ ఊళ్ళో, ఎవరు లేకుండా మేము ఇట్లా వచ్చి రాత్రి మేము సావలో ఉన్నాం. మా కొడుకు వల్ల అవ్వదనిపోయిందంటే మేము ఇంటికి పోయిన వాళ్ళ సావలో ఉన్నాం, సావలకి వెళ్ళి తీసుకొని వచ్చేసారు మోన్ పెట్టుకోదాంపా అంటే పోయినాం. అందరం కూడా సామాన్యంగా పోదాం. ఇక పోలీసు అంటే మేము ఎప్పుడు కూడా భయపడం, సరే పోలీసు వాళ్ళ దగ్గర కదా మనమేమిటి మాట్లాడదాంపా అంటే అని చెప్పి పోయినాం. పోయినాక వాళ్ళు నన్ను సిఐ ముంగట్నే కూర్చునిపెట్టారు, నన్ను ఒక మావన్ని తీసుకొని వచ్చేసారు. ఇక అదే రాత్రి దాని కూరడానికి మాట్లాడుకుంటా ఇక హైదరాబాద్కి వచ్చినాం. మా సార్కు నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్ ప్రకారంగా ఇక దాని ఫాలోఅప్ చేసిర్రు. సరే చేసినందుకు మంచిదే. మా ఆలోచన ఏమిటంటే ఇవాళ పరిస్థితి ఎంత కష్టాలలో ఉండి ఈ లెవెల్కి వచ్చినాం, ఎంత కష్టాలలో ఉండి మాకు ఈ అడ్రస్ ఈ కోర్టు మాకు తెలుసా? సామాన్య కార్యకర్తలం, వ్యవసాయాలు చేసుకొని బతికేటోళ్ళం, ఈ కోట్ల చుట్టూ దాని చుట్టూ తిరిగి ఏం చేస్తాం, ఏం సాధిస్తాం సార్? అది మా ఆలోచన ఏమిటంటే ఇప్పటికన్నా ఈ చిల్లర దాన్ని మానుకొని మాట్లాడి కేసులను ఖండం చేస్తే ఆయనకు మంచి ఆలోచన ఉంటుంది. కానీ దీన్నే కొనసాగిస్తామంటే అది మంచిదైతే కాదు. ఇక నేను పెద్ద మనిషిని మనం అననీకలేం, చేయనీకలేం, కాకపోతే పెద్దగా మార్చుకున్నాలేనే మార్పు కోరుకొని మంచి జరిగించుకుంటే ఆయనకు మంచి పరిణామాలు ఉంటాయి. అంటే గతంలో మీ ఎమ్మెల్యే ఆనంద్ కూడా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఆయన కూడా ఇట్లా అంటే కార్యకర్తల మీద కేసు పెట్టినా మరి? ఆయన కేసులు పెట్టలేదు, ఎవరు వస్తే కూడా వాళ్ళను బెదిరియలేదు, ఎవరిని కూడా ఇప్పటిదాకా రా అని కూడా పిలవలేదు. అట్లాంటి వ్యక్తి ఆయన డాక్టర్గా పనిచేసినోడు, డాక్టర్ దానిలోకి వెళ్ళి వచ్చిండు. ఇక దాన్ని అరే తూరి అనే మాటలు కూడా లేదు. ఎవరినైనా కలిసిన వాళ్ళందరూ అన్న తమ్మి అనే మా భావనతో వెళ్ళిపోయాడు. ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా పెట్టలేదు ఆయన. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొట్లాటాల పంచాయతీలు కూడా ఒక్క కేసు పెట్టి ఇచ్చేయలేదు. ఓకే, లక్ష్మణ్ గారు అసలు ఎట్లా చూడొచ్చు అంటారు ఇదంతా మొత్తం? ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్త మీద ఇంత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు వినయ్ మనకు చెప్తున్న దాన్ని బట్టి చూస్తున్నట్టు అన్న, నేను సార్ నేను పోస్టే పెట్టలేదు, పోస్ట్ పెట్టకుండా పోస్ట్ పెట్టిందని కంప్లైంట్ ఇచ్చారు, అది ఒక స్పీకర్కి సంబంధించిన ఓఎస్డి గారు. నన్ను అంటే ఒక సామాన్య కార్యకర్త బతుకొద్దా, అంటే టీఆర్ఎస్కు సపోర్ట్ చేయొద్దా, అంటే ప్రశ్నించొద్దా, అంటే ఎందుకు ఇట్లా మాకు జరిగిందో మాకు అర్థం కావట్లేదు సార్. ఈరోజు మీరు లేకపోతే మా పరిస్థితి ఏంది? శనివారం తీసుకొచ్చారు, ఆదివారం ప్రొడ్యూస్ చేశారు, బెయిల్ ఉండదు, కోర్టు పనిచేయదు, మరి లోపలికి పోతే మమ్మల్ని ఎవరు కాపాడాలి? ఇప్పుడు నాలాగా ఎంతోమంది ఉంటారు నిజంగా ప్రశ్నించే వాళ్ళు. కొందరు తప్పు జరుగుతున్నప్పుడు ప్రశ్నిస్తారు, ఆ తప్పు కాదు కదా, రాజ్యాంగం కల్పించిన హక్కు కదా. అలా ఇప్పుడు అసెంబ్లీలో మన అసెంబ్లీ సాక్షిగానే చూస్తున్నాం, ఎంతమంది దుర్భాషలు ఆడట్లేదు, ఎంతమంది ఫాల్స్ స్టేట్మెంట్స్ చేయట్లేదు, ఎంతమంది ఫిల్తీ లాంగ్వేజ్, అంటే ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత ఆరోపణలు కూడా తీసుకొని వ్యక్తిగతంగా కూడా దుర్భాషలు ఆడుతున్నారు. మరి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా. ఎమ్మెల్యేలేం అతిథులు కాదు కదా చట్టానికి, వాళ్ళ మీద కూడా ఎందుకు మరి యాక్షన్ తీసుకోవట్లేదు? వాళ్ళ మీద తీసుకోవాలి, వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇవ్వాలి, వాళ్ళని కూడా కస్టడీకి తీసుకోవాలి, వాళ్ళని కూడా సీసీఎస్లో ఒకరోజు కస్టడీలో పెట్టాలి, వాళ్ళని కూడా ఇదే సండే జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, అంటే అది మొత్తాన్ని చూసుకుంటున్నట్టయితే చాలా వరకు నేరాలు చేసి నేర చరిత్ర ఉండి కానీ ఇంకా పెద్ద పెద్ద ఆరోపణలు కానీ లేకపోతే పెద్ద పెద్ద స్కామ్లు చేసిన వాళ్ళని సెలవు దినాల్లో అరెస్టులు చేసి కోర్టులో సరెండర్ చేస్తారు. అంటే ఇక్కడ చూసుకుంటే సామాన్య కార్యకర్తను అంతలా అరెస్ట్, అంటే ఆ సెలవు దినాల్లో అరెస్ట్ చేసి చేయడానికి ఎట్లా చూడొచ్చు అండి? అంటే ఇక్కడ చట్టాలు కూడా ఎట్లయిపోయినాయంటే చట్టాలని కూడా ఈ స్పీకర్ మార్చాల్సిన కొన్ని అమెండ్మెంట్స్ చేయాలి కొత్త చట్టాలలో, అదే చెప్తున్నాను నేను. అమెండ్మెంట్ చేస్తే కొన్ని పరిణామాలు జరగవు. ఇప్పుడు ఇలాంటి అంటే తప్పుడు చేయని వ్యక్తి సామాన్య కార్యకర్తను
తీసుకొచ్చి సెల్ ఫోన్ తీసుకొని సీజ్ చేసి జైల్లో పెట్టి ఎవరు లేకపోతే వాళ్ళకి అడ్వకేట్లు తెరవరు, సొసైటీలో పెద్దగా సిటీలో పట్టణాలతో పరిచయాలు ఉండవు. వాళ్ళ నాన్నగారు మాట్లాడుతున్నారు, ఎంత బాగా మాట్లాడుతున్నారు, అయ్యా మేము హైదరాబాద్ వస్తే మాకు ఎవరు దిక్కు, ఇక్కడ అరెస్ట్ చేసిండ్రు సీసీఎస్లో, అసలు ఆ పోలీస్ స్టేషన్ అంటే మాకేం తెలియదు, చావుకాడ ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి అంత దుస్థితికి దిగజారినమా మనము, మా కొడుకు వాళ్ళ అత్త చనిపోతే మేము చావులో ఉన్నాము, చావులో నుంచి కూడా పట్టుకొచ్చిండ్రు, అంటే మినిమం కరెక్టసీ ఉమెన్ అంటే ఒక మనిషి మానవత్వం అనేది చచ్చిపోయిందని నేను చెప్తున్నా. అట్లీస్ట్ చావు అయిన తర్వాత కూడా రా పట్టుకపోవచ్చు, వెయిట్ చేయవచ్చు, రాని అండర్టేకింగ్ తీసుకోవచ్చు. ఇప్పుడు బాబు నీ మీద కేసు ఇచ్చారు, సో అండ్ సో గడ్డం ప్రసాద్ గారు ఓఎస్డి గారు, ఇక చావులో ఉన్నావు కదా, చావైపోయిన తర్వాత రండి బాబు అని ఈయన నుంచి కానీ పెద్ద మనుషులు వచ్చారు చాలామంది, వాళ్ళ నుంచి అండర్టేకింగ్ తీసుకొని మీరు తీసుకొచ్చే బాధ్యత మీది, ఊరు పెద్ద మనుషులు, ఆయనకు సంబంధించిన వ్యక్తులు, చట్టం కూడా కల్పిస్తుంది అది 41A CRPC కానీ ఇప్పుడు 35 Class 3 BNSS యాక్ట్ కానీ అదే చెప్తుంది. ఆ వ్యక్తి అలా అండర్టేకింగ్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఈ వ్యక్తి నిజంగా తీసుకపోనప్పుడు 100% వినయ్ని అరెస్ట్ చేయమని నేనే చెప్తా. ఏమే బాబు నువ్వు వాళ్ళు మీ వాళ్ళు రాసిచ్చినప్పుడు నువ్వు ఎందుకు సపోర్ట్ చేయలేదు, నువ్వు రావాలి కదా, తప్పు కదా నువ్వు చేసేదా, నేనే అంటా వినయ్ని. ఇప్పుడు వినయ్కి మేము ఎందుకు వెన్నుదన్నుగా నిలబడ్డాం, న్యాయంగా ఆయనకు సపోర్ట్ చేస్తున్నామంటే వినయ్ పక్షాన న్యాయం ఉంది, వినయ్ తప్పు చేయలేదు. చిన్నోడైనా పెద్దోడైనా, పెద్దోడు కంప్లైంట్ పెట్టినా, చిన్నోడి మీద పెద్దోడు పెట్టినా, పెద్దోడి మీద చిన్నోడు పెట్టినా, సామాన్యుడు నలిగిపోతుంటే చూస్తూ ఉండడానికి సామాన్య న్యాయవాదులు ఎక్కడ ఇవ్వలేరు. ప్రశ్నిస్తాం, కొట్లాడతాం, జస్టిఫై చేస్తాం. సామాన్యుడు ఇలాంటి న్యాయవాద ఇలాంటి సామాన్యుల పక్షాన జక్కుల లక్ష్మణ్ ముందుంటాడని చెప్తున్నాను నేను.